గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్, కొలుగూరు, దిలాల్పూర్, షేరిపల్లి గ్రామాల్లో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నూతన గ్రామ కమిటీ అధ్యక్షుల ఎన్నిక నిర్వహించారు. అహ్మదీపూర్ గ్రామ అధ్యక్షుడిగా ఎండి నిజాముద్దీన్, కొలుగూరు గ్రామ అధ్యక్షుడిగా ఎర్రవల్లి నరేష్ గౌడ్, దిలాల్పూర్ గ్రామ అధ్యక్షుడిగా వెంకన్నగారి అమృతారెడ్డి, షేరిపల్లి గ్రామ అధ్యక్షుడు జి శ్రీనివాసరెడ్డి నియామకమయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ బలోపేతం దేశం చేసే దిశగా పనిచేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లయ్య, రైతుబంధు మండల అధ్యక్షులు మధ్యరాజరెడ్డి, మండల సమన్వయ సభ్యులు మధ్యూరి శ్రీనివాసరెడ్డి, తాటికొండ మధుసూదన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కోఆప్షన్ ఎండి అహ్మద్, సర్పంచులు మల్లంరాజు, కనకయ్య, చాడ నవీన శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి, స్వామి ఆనందం తదితరులు పాల్గొన్నారు. సంస్థాగత పార్టీ నిర్మాణం కొరకు చట్టపరంగా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాలు జిలాల్పూర్ గ్రామంలో అమృతారెడ్డి గారు పార్టీ అధ్యక్షునిగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ రీతిగా ఎన్నుకున్నందుకు వారి కృతజ్ఞతలు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ పార్టీ యొక్క ఆదేశాన్ని, పార్టీ యొక్క ఆశయాన్ని నిర్వహించేటువంటి ఒక వారధిగా వారి వంతు శ్రమ చేసి ఈ జిలాల్పూర్ గ్రామాన్ని ఏ సమస్య ఉన్నా సమస్య అనేది గ్రామ అవతలి పోకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలే నిర్ణయించి సానుకూలంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించాలని. రూరల్ మండలం బిలాల్పూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గౌరవ జిల్లా మంత్రివర్యులు హరీశన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు గజ్వేల్ రూరల్ మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షునిగా వెంకన్న గారి అమృతరెడ్డి గారు ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఏకగ్రీవ కమిటీని ఏర్పాటుకు సహకరించిన టిఆర్ఎస్ పార్టీ బిలాల్పూర్ గ్రామ నాయకులందరికీ, కార్యకర్తలకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.